జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నేడు అమరావతికి రానున్నారు. ఇక పార్టీ సీనియర్ నేతలతో సమావేశం కానున్నారు. ఇక పొత్తులు ఖరారవుతున్న నేపథ్యంలో ఆయన పార్టీ కీలక నేతలతో సమావేశం రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇక ఇప్పటికే టీడీపీతో అధికారికంగా పొత్తులు ప్రకటించిన ఆయన ఇక బీజేపీని కూడా తమతో కలిసి కూటమిలోకి తీసుకుని వచ్చే ప్రయత్నం చేస్తున్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నేడు అమరావతికి రానున్నారు. ఇక పార్టీ సీనియర్ నేతలతో సమావేశం కానున్నారు. ఇక పొత్తులు ఖరారవుతున్న నేపథ్యంలో ఆయన పార్టీ కీలక నేతలతో సమావేశం రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇక ఇప్పటికే టీడీపీతో అధికారికంగా పొత్తును ప్రకటించిన ఆయన ఇక బీజేపీని కూడా తమతో కలిసి కూటమిలోకి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. నేడు హైదరాబాద్ నుంచి అమరావతికి పవన్ కళ్యాణ్ ఉన్నారు. అలాగే నిన్న హైదరాబాద్ లోనే ఉన్నారు. అలాగే ఇక అభ్యర్థుల ఎంపిక వివిధ సర్వేలపై కూడా సమీక్ష జరిపారు పవన్ కళ్యాణ్. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రాజ్ కుమార్ అందిస్తారు. రాజ్ కుమార్, మనీషా, ముఖ్యంగా చూస్తే జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఇప్పటికే దాదాపుగా అభ్యర్థుల ఎంపిక విషయంలో ఆయన బిజీగా జనసేన పార్టీ కార్యాలయం వేదికగా కూడా జరుగుతున్నారు. మొన్న ఉటాహుటిన హైదరాబాద్ వెళ్ళినటువంటి పవన్ కళ్యాణ్ నిన్న చాలా కీలకమైనటువంటి నేతలతో ఆయన సమీక్ష నిర్వహించారని తెలుస్తా ఉంది. కానీ ఈ రోజు మరలా పవన్ కళ్యాణ్ తిరిగి మంగళగిరి పార్టీ కార్యాలయానికి చేరతారని సమాచారం అందుతా ఉంది. అందులో భాగంగానే ఇప్పటికే ఆ నియోజకవర్గాలకు సంబంధించి ఏ స్థానాల్లో జనసేన పోటీ చేయాలి, ఎక్కడ జనసేన పోటీ చేస్తే విజయ అవకాశాలు ఉంటాయనే దాని మీద పవన్ కళ్యాణ్ పూర్తి స్థాయిలో ఈ ఒకవైపు జరుపుతున్నటువంటి నేపథ్యంలో ఈ రోజు పవన్ కళ్యాణ్ రాకకు సంబంధించి, ఎందుకంటే ఒకవైపు చంద్రబాబు ఢిల్లీ పర్యటన చేసినటువంటి నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఈ రోజు పవన్ కళ్యాణ్ వచ్చినటువంటి తర్వాత ఎటువంటి అంశాలను పవన్ కళ్యాణ్ చర్చించబోతున్నారు, ఎవరెవరు నేతలు పవన్ కళ్యాణ్ కలవబోతున్నారు అనేది చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే అటు టీడీపీ జనసేన కలిసి ప్రయాణం చేస్తున్నటువంటి నేపథ్యంలో తాజాగా చంద్రబాబు బీజేపీని కూడా కలుపుకుంటున్నటువంటి నేపథ్యంలో పూర్తి స్థాయిలో రాజకీయాలన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రసవత్తరంగా మారినాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే బీజేపీ కూడా కలిసి ఎందుకంటే 2014 సీన్ రిపీట్ అయ్యేటువంటి అవకాశం చాలా స్పష్టంగా కనపడతా ఉంది. ఈ మూడు గనుక కలిసి పోటీ చేస్తే ఖచ్చితంగా ప్రభుత్వం స్థాపించడం ఖాయమంటూ కూడా కొంతమంది రాజకీయ విశ్లేషకులు అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. అందుకు భాగంగానే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ పొత్తులో చాలా కీలకంగా వ్యవహరిస్తా ఉన్నారు. ఎందుకంటే బీజేపీని అటు టీడీపీని కలపడానికి పవన్ కళ్యాణ్ చాలా తీవ్రమైనటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ ఒక స్పష్టమైనటువంటి క్లారిటీ వచ్చినటువంటి తర్వాత ఆయన ఢిల్లీ పెద్దలతో కూడా భేటీ అయ్యేటువంటి అవకాశం ఉంది. భేటీ అయినటువంటి దానిలో అటు టీడీపీకి ఎన్ని సీట్లు కేటాయించాలి, ఇటు జనసేన ఎన్ని స్థానాల్లో పోటీ చేయాలి, ఇటు బీజేపీ ఎన్ని స్థానాల్లో పోటీ చేయాలి, ఇవన్నీ అంశాలని కూడా పవన్ కళ్యాణ్ చాలా క్లియర్ కట్ గా చర్చిస్తున్నారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ సీట్ల విషయంలో కూడా చాలా డిమాండ్ చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే ఇప్పటికే అటు పవన్ కళ్యాణ్ సీఎం కావాలంటూ కూడా ఎవరైతే అటు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సీఎం కావాలని అటు జన సైనికులు, ఇటు ఎవరైతే టీడీపీ అధినేత చంద్రబాబు, అదేవిధంగా ఇటు బీజేపీ వీరందరికీ కూడా అధికారం ఎవరైనా సరే రావచ్చు, కానీ ఖచ్చితంగా ముందు మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని దించడమే లక్ష్యంగా ఈ మూడు పార్టీలు పనిచేస్తాయని చెప్పి అటు పవన్ కళ్యాణ్ స్పష్టంగా చెప్పినటువంటి నేపథ్యంలో పవన్ కళ్యాణ్ కూడా ఒక చాలా స్పష్టమైనటువంటి క్లారిటీ ఇచ్చారు. సీట్లు ఏదైతే బలంగా కనుక సంపాదించగలిగితే ముఖ్యమంత్రి పీఠం అదే వస్తుంది అనేటువంటి విధానంలో పవన్ కళ్యాణ్ ఉన్నారు. కానీ ఇప్పుడైతే వారంతా కూడా ముఖ్యమంత్రి మీద అభిప్రాయానికి చర్చించకపోయినా ఖచ్చితంగా ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గట్టె దించడమే లక్ష్యంగా ఈ మూడు పార్టీలు కలిసి ప్రయాణం చేయాలనేటువంటి పవన్ కళ్యాణ్
ఆశిస్తా ఉన్నారు. ఖచ్చితంగా అదే విధానంలో కూడా జన సైనికులు అటు టీడీపీ శ్రేణులు ఇటు బీజేపీ కనుక కలిసి బీజేపీ కార్యకర్తలందరూ కూడా కృషి చేయాల్సినటువంటి అవసరం ఉందని కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చాలా స్పష్టంగా చెప్తున్నారు. ఇప్పటికే ఆయన మంగళగిరి పార్టీ కేంద్ర కార్యాలయం వేదికగా ప్రతి ఒక్కరూ కూడా వచ్చి పవన్ కళ్యాణ్ ఏ నియోజకవర్గాల్లో జనసేన పోటీ చేయాలో ఆ నియోజకవర్గాలకు సంబంధించిన అన్ని రకాల సర్వే రిపోర్ట్లు అన్ని రకాలుగా ఆ నియోజకవర్గానికి సంబంధించి ఆ నేతకు సంబంధించినటువంటి ప్రజాబలం ఏ విధంగా ఉంది, అటు అంగబలం, ఇటు ఆర్థిక బలం అన్ని రకాలుగా ఉంది కూడా పవన్ కళ్యాణ్ అన్ని నేతలందరితో కూడా సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నారు. నిర్వహించినటువంటి తర్వాతనే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ పార్టీలో చేరికల్లో విషయం కూడా చాలా జాగ్రత్తగా వహిస్తున్నారు. ఎందుకంటే వల్లభనేని బాలశౌరి లాంటి కీలక నేతని జనసేనలోకి రావడం అనేది జనసేన పార్టీకి పెద్ద బలంగానే చెప్పుకోవాలి. ఎందుకంటే ఒక సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు. ఇటువంటి నేతలందరూ కూడా పవన్ కళ్యాణ్ ఈసారి జనసేన పార్టీకి క్యూ కట్టించారని చెప్పాలి. ఎందుకంటే ఆయన వేసేటువంటి రాజకీయ అడుగులు ఆ విధంగా ఉన్నాయి. ఈసారి ఎన్నికల్లో జనసేన ప్రభావం కానీ జనసేన పార్టీ సంతకం కూడా బలంగా ఉంటుందని కూడా పవన్ కళ్యాణ్ గతంలో నుంచి చెప్పుకుంటూ ఆ రకమైనటువంటి ప్రణాళికని పవన్ కళ్యాణ్ వ్యవహరిస్తా ఉన్నారు. అదేవిధంగా ఇటు కనుక చూసుకుంటే ఈ రోజు పవన్ కళ్యాణ్ అమరావతికి రాబోతా ఉన్నారు. మంగళగిరి పార్టీ కేంద్ర కార్యాలయానికి ఈ రోజు సాయంత్రం ఖచ్చితంగా ఏదో టైంలో పవన్ కళ్యాణ్ వచ్చేటువంటి అవకాశం కనపడతారు. వచ్చినటువంటి తర్వాత పవన్ కళ్యాణ్ ఎవరెవరి నేతలతో చర్చిస్తారనేది వేచి చూడాల్సినటువంటి అంశంగా ఉంది మనీష. రాజ్ కుమార్, నిన్ననే పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్తారని అనుకున్నాం కానీ అది వెళ్లలేదు. మరొకవైపు చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటనకు ముందు కూడా ఇరువురు నేతలు భేటీ అయ్యారు. మరొకసారి ఇప్పుడు చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ భేటీ అయ్యే ఛాన్స్ ఉంటుందా? అంటే మనీష, ఎందుకంటే ఒక నిన్న పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్తారనేటువంటి పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఒకవైపు అటు టీడీపీ అధినేత చంద్రబాబు వెళ్ళొచ్చినటువంటి తర్వాత ఇద్దరు ఇరువురు కూడా భేటీ అయ్యి మాట్లాడి మొన్న 8వ తారీఖే పవన్ కళ్యాణ్ అటు చంద్రబాబు భేటీ అవ్వాల్సినటువంటి అవసరం ఉంది. కానీ అటు బీజేపీ పెద్దల నుంచి ఆహ్వానం రావడంతో చంద్రబాబు ఢిల్లీ పర్యటనకి వెళ్ళడం జరిగింది. వచ్చినటువంటి తర్వాత పవన్ చంద్రబాబు పర్యటన ఉండేటువంటి అవకాశం, అది ఇవాళ ఉంటుందా రేపు ఉంటుందా, ఇవంతా కూడా ఒక కొలిక్ వచ్చినటువంటి తర్వాత పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటన వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా చూస్తే ఒకవైపు జనసేన అదేవైపు టీడీపీ ఇరువురు అగ్రనేతలు కూడా వరుస భేటీలు మొన్న ఒకే రోజు 2 సార్లు భేటీ అయ్యారు. 2 సార్లు భేటీలో కూడా చాలా క్లియర్ కట్ గా మనకు అందుతున్నటువంటి సమాచారం ఏంటంటే సీట్ల సర్దుబాటుకి సంబంధించి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ చాలా పట్టుబడుతున్నట్టుగా తెలుస్తారు. ఎందుకంటే చాలా కీలకమైనటువంటి నియోజకవర్గం ఈసారి, జనసేన ప్రభావం అటు ఉత్తరాంధ్ర జిల్లాల మీద చాలా ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా పవన్ కళ్యాణ్కి సంబంధించి కనుక చూస్తే పవన్ కళ్యాణ్ ఈసారి ఆ సీట్ల విషయంలో చంద్రబాబుని డిమాండ్ చేస్తున్నారని తెలుస్తుంది. ఎన్ని సీట్లలో జనసేన పోటీ చేయాలి, ఒకవైపు 25 సీట్లు అన్నారు, ఒకవైపు 30 సీట్లు. కానీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నేను ఎన్ని సీట్లు అడిగాను అనేది ఇంతవరకు ఎన్నెన్ని ఊహాగానాలైనా వ్యవసాయాలే కానీ నేను ఎన్ని సీట్లు అడిగాను, ఎన్ని సీట్లు అటు టీడీపీ జనసేనకి కేటాయించబోతా ఉంది, అటు బీజేపీ కూడా రావడంతో ఎన్ని పార్లమెంట్, ఎన్ని అసెంబ్లీ స్థానాలు అటు రావాలనేది చూడాల్సినటువంటి అంశంగా ఉంది. కానీ ఇరువురు భేటీ ఈ మధ్యలో ఉండబోతా ఉందనే సమాచారం ఉంది. కానీ అది ఎప్పుడు జరుగుతుంది అనేది ఇంకా అఫీషియల్ గా రాలేదు. కాబట్టి ఖచ్చితంగా ఇద్దరి మధ్య భేటీ అయితే ఉండేటువంటి అవకాశం చాలా స్పష్టంగా ఉంది. భేటీ తర్వాతనే పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్ళేటువంటి అవకాశం కనపడుతుంది మనీష. థ్యాంక్ యూ రాజ్ కుమార్. ఇవి బులెటిన్ అప్డేట్స్.